నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం రామారావు గారు. నమస్తే సార్. బాలకృష్ణ గారి 108వ సినిమాకి సంబంధించి ఒక టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. సో భగవంత్ కేసరి, సాధారణంగా బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఒక ఇప్పటిదాకా మనకి సిగ్నేచర్ ట్యూన్స్ అనో సిగ్నేచర్ సాంగ్స్ అనో వింటూ ఉంటాం, కానీ బాలకృష్ణ గారి ఒక్క సినిమాలకు మాత్రం సిగ్నేచర్ డైలాగ్స్ అని చెప్పేసి చెప్పుకోవాలి తప్పదు. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, ఇట్లాంటి డైలాగ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఆయన యొక్క మార్క్ యాక్టింగ్ అసలు అదరగొడుతూ ఉంటారు. సేమ్ అట్లాంటి సిగ్నేచర్ డైలాగ్స్తోనే భగవంత్ కేసరి కూడా ఒక టీజర్ రిలీజ్ చేశారు. మీరేం చెప్తారు? ఇక్కడ కొంచెం అబ్జర్వర్గా నేను చెప్పేది ఏంటంటే, మొదట్లో బాలకృష్ణ చాలా క్లాస్ యాక్షన్ చేసేవాడు. అవును, కళ్ళద్దాలు పెట్టుకొని లో లో అండర్ యాక్టింగ్ అంటారు, అంటే లో ప్రొఫైలు అండర్ యాక్టింగ్ చేసేవాడు. అంటే పాత్ర ఎంతవరకు పెర్మిట్ చేస్తే అంతవరకే నటించేవాడు. ఓకే. కానీ సమరసింహారెడ్డి వచ్చిన తర్వాత ఆయన యాక్టింగ్ స్టైలే మారిపోయింది. అంతవరకు యాక్చువల్గా మాసు సినిమాలకి మహారాజు చిరంజీవి అనుకుంటే, ఈయన మహారాజు కాదు కదా, రారా ఏది ఎక్కడ ఏ రాదో మరి తెలియదు. అంటే మామూలు ఒక ట్రైన్ వస్తే ఎడం చేతితోని ఇలాగ తోసి అంత శక్తి సంపాదించుకున్నాడు. ఇలా కట్టి చూపుతో ట్రైన్ లాపేసేవాడు. ఇలాగంటే సుమోలే ఎగిరిపోతాయన్నమాట. ఇక్కడ సుమోలు ఎగిరిపోవడం ప్రధానం కాదు, అలాగ ఎలా చిటికైతే సుమోలు ఎగిరిపోయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అంటే అది ఎంత ధనం ఆయనకి అకష్టం అయిపోయి ఉన్నారో, అంటే అన్నాచురల్గా ఉన్నప్పటికీ కూడాను దాన్ని యాక్సెప్ట్ చేశారు. సమర్థుడే. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఫైట్ చేస్తున్నా సరే జనంలో ప్రేక్షకులు అలాగే అరిచేవారు అన్నమాట. ఏదో ఆంబోస్ వస్తుంటే ఏంటి మా ఊనే పొడిచేద్దామనే అని దాంతో డైరెక్ట్ మాట్లాడుతుండేవారు అన్నమాట. అంటే అంత రియలిస్టిక్గా ఫీల్ అయ్యేవారు అన్నమాట. ఎన్టీ రామారావు చూడండి, 10 మంది 20 మందిలో కొడుతుంటే కొడపాయని చేయాలి, ఇక తెలియలేదు అన్నమాట. ఇలా కనీసం 20 మందిని కొడకపోతే ఎన్టీ రామారావు ఎందుకు, ఆ ఇమేజ్ వాళ్ళని కాపాడేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ దిగాడంటే మొత్తానికి అందరినీ దులిపేయాల్సింది. బాలకృష్ణ ముందు ఈ చిరంజీవి వచ్చినప్పటికి కూడా, ఎందుకంటే చిరంజీవికి ముందు ఇంకెవరు లేరు. ఓకే. బాలకృష్ణ ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అవును. అంటే ఆ వంశం తాలూకు పట్టు, ఆ పట్టుదల అంతా ఉంటుంది కదా. ఇలా చెప్పుకున్నట్టయితే ఇప్పుడు మాసు అంటే రెండు భాగాలుగా చీల్చినట్టయితే క్లాసు మాసు అని, ఆ మాసు అంతా బాలకృష్ణకు వచ్చింది. ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలు కొంతవరకు డిసప్పాయింట్ చేయడానికి కారణం ఏమిటంటే, ఆటోమేటిక్గా చిరంజీవి క్లాస్ అనిపించేసుకున్నాడు, చిరంజీవి కొడుకు పక్కా క్లాస్ అనిపించుకున్నాడు. ఓకే. కనుక అది కష్టం. ఇక్కడేమైంది, బాలకృష్ణ మాస అనిపించుకున్నాడు, తారక్ కూడా మాస అనిపించుకున్నాడు అన్నమాట. ముళ్ళకర్రలతో కొడుతుంటే కొమరం ఏవుడు అని పాట పాడుతుంటే అది నిజమా అబద్ధం చూడకంటే మొత్తం తెలంగాణ యావత్తు కూడా కంటతడి పెట్టుకున్నాడు కదండి, అంత నమ్మించాడు కదా. అవును. అందువల్ల ఈ సినిమా అనిల్ రావిపూడి ఉన్నాడంటే ఈ సినిమాకి మాత్రం చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్లస్ యాక్షన్ రెండు కలగలిపి ఉండేలాగా పెట్టుకున్నాడు. తర్వాత బాలకృష్ణలో చాలా గొప్ప ఫోకస్ చేసి చెప్పవలసింది ఏమిటంటే, బాలకృష్ణ కంటూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవును. అవి తప్పకుండా ఉండవలసిందే. ఎంత మాటలు ఏ డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా తప్పు పట్టినంతగా ఉన్నాయి. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది అంటే, ఎనీబడి షుడ్ బోర్న్ ఫ్రమ్ ది మదర్స్ హోమ్ అంటాడు అన్నమాట. ఏదో
మీనింగ్ అది. బట్ మదర్స్ హోమ్ అని అంత పబ్లిక్గా అని ఆ జనం చేత చప్పట్లు కుట్టించుకున్నవాడు ఎవరంటే బాలకృష్ణే. ఇందుకు రాసేవాళ్ళు కూడా బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ డైలాగులు రాస్తారా, లేకపోతే అంటే ఆ నాడి తెలిసిన వాళ్ళుగా ఉంటారు లేకపోతే? కానీ ఇదే రైటర్స్ వేరే వాళ్ళ దగ్గర రాస్తే ఈ స్థాయిలో ఉండే ఆ రైటింగ్ వాళ్ళ దగ్గర ఉండదు. బాలకృష్ణ తాలూకు ఆ క్రెడిబిలిటీ దృష్టిలో పెట్టుకొని రాస్తారంటారా? అంతేనండి, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా రాస్తారు. బాలకృష్ణ ఏ డైలాగు మాట్లాడితే ఆ డైలాగు పాపులర్ అవుతుందో బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వచ్చారు ఏదో చేశారు, నువ్వు పోలీస్ అంటే అవును. దాని తర్వాత ఇంకొక అమ్మాయిని రేప్ చేశారు, అత్యాచారం గురైపోయారు, చచ్చిపోయారు, నువ్వు పోలీస్ అంటాడనమాట. ఎలాగ 10 సెంటెన్స్లు మాట్లాడి నువ్వు పోలీస్ అనేది ఒకటండు. దాన్ని ఏం చేశారు, ఎంఎస్ నారాయణ కూడా చెప్పారు డైలాగు. అవును, కాపీ చేశారు దాన్ని. ఆయన కూడా ఇమ్మీడియట్ చేస్తాడు. కానీ దీన్ని ఎంత ఎంజాయ్ చేశారో దాన్ని కూడా అంత ఎంజాయ్ చేశారన్నమాట. అవును, అంటే డైలాగులో ఉన్నటువంటి పెప్ప అటువంటిది అన్నమాట. ఇది కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే పరిమితమైన డైలాగులు అన్నమాట. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి పరుచూరు బ్రదర్స్ రాశారు. ఇప్పుడు పరుచూరు బ్రదర్స్ లో అంటే డైలాగ్ రాయడంలో పవర్ఫుల్ పెన్ ఎవరిదంటే వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర ఆరోగ్యం పాడైపోయింది, ఇప్పుడు కొంచెం చర్మదశలో ఉన్నాడు. బాలకృష్ణ కూడా రెస్ట్ తీసుకుందాం. ఎందుకు, బాలకృష్ణ కథ బాగా చెప్పగలడు, రాసిన డైలాగులు బాగా చెప్పగలడు. అంతేగాని ఆయన హీ కెనాట్ క్రియేట్ ది ఒక స్టఫ్ని క్రియేట్ చేయలేడు అన్నమాట. కానీ అంటే ఆ 60 దశకాలు పైబడినప్పటికీ కూడాను ఆ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళలో ఆ ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు. తగ్గకపోక కూడా ఇంకా వీళ్ళే యంగాగా ఉన్నారా అంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎట్లా ఉంటాయంటారు? జాగ్రత్తలు చాలా బాగుంటాయి. బాలకృష్ణ గారు 3 గంటలు 2:30 లేచిపోయి పూజలు చేసుకుంటూ జపం చేసుకుంటూ తపం చేసుకుని, చిన్న విషయం కాదండి ఇది. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా అదే, మరి 3 గంటలు లేచిపోయేవాడు కదా. దాంట్లో మరి బాలకృష్ణ గారు లేస్తారంటే అక్కడేమో పురంధరేశ్వరు లేస్తుంది. బట్ ఇది ఉంది అంటే ఆ భక్తి విశ్వాసాలు ఎప్పుడు పెద్దవండి, చాలా గొప్ప మాట. దేవుడి పట్ల భక్తి విశ్వాసం శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారన్నమాట. అది చిరంజీవి గారికి ఉంది, బాలకృష్ణకి ఉంది మాట. అయితే ఎందుకో మరి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య ఈ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఫ్యాన్స్ ఒకరినొకరు సొంతం చేసుకోరు. మీకు అదని బాలదేవి వేరే సినిమా మీరు చూడండి అని బాలకృష్ణ చెప్పిన, అవును, వీరసింహారెడ్డి సినిమా మీరు చూడండి అని చిరంజీవి చెప్పిన, ఆ సినిమా వీళ్ళు చూడలేదు, వీళ్ళ సినిమా వాళ్ళు చూడలేదు, దీనికి పోటీ వాళ్ళు పోటీ వీళ్ళు, ఇలా ఉందన్నమాట. సరే మరి వాళ్ళు అనుసరించి పోవాల్సిందే కదా. అందువల్ల అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమాని బాలకృష్ణకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ లెవెల్ తగ్గకుండా చేశాడు. అలాగే మనం చూసిన ట్రైలర్ చూసినట్టయితే ఎక్కడ బాలకృష్ణ ఆ డైలాగ్ మాట్లాడుతుంటే మతిపోయింది, మతిపోయింది మాట డైలాగ్ మాట. వాళ్ళు ఎవడొచ్చి సూట్ చేస్తా అన్నట్టయితే మళ్ళీ ఖర్చు పెట్టుకుని అలా మాట్లాడుతూనే ఉంటాడు. అది ఏగాదో అనుకుంటాం అన్నమాట. అంత ఆ స్టైల్ మనం ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో హాలీవుడ్ సినిమాల్లో చూసేవాని పాయింట్ బ్లాంక్ రేంజ్లో పెట్రోల్ చూపిస్తాడు, వాడు నవ్వుతూ మాట్లాడతాడు ఉన్నాడన్నమాట. అంత అంత స్టైలిష్గా యాక్ట్ చేసేవారు అన్నమాట. అంత స్టైలిష్గా బాలకృష్ణ యాక్ట్ చేశాడు కనుక బాలకృష్ణ తాలూకు అభిమానులకి పండగే పండుగ. సో ఆయన బర్త్డేకి ఇది ఒక ట్రీట్ అనుకోవచ్చు. అవును, ఏదండి ఆయన పుట్టినరోజుకి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు అంటారా బాలకృష్ణ ఫ్యాన్స్కి? అలా పుట్టినరోజుకి ఏంటంటే వీళ్ళంతా తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, కొత్త సినిమా ఏదో అది స్టార్ట్ అయ్యింది. తర్వాత ముందు ఈ రోజంతా దాన ధర్మాలకే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నాడు. ఇంతవరకు బయట ఈ సినిమా వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఫంక్షన్లు చేసుకున్న దాఖలాలు లేవు ఇప్పటివరకు. అవును, రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.